आगे बढ़े की होगा అలానే నియోజకవర్గం ప్రభుత్వ ఆసుపత్రి నందు కోవిడ్ సెంటర్ ని గతంలో ఫస్ట్ ఫేజ్ లో కోవిడ్ సెంటర్ ఇక్కడ నిర్వహించారు కానీ ఇప్పుడు ప్రెజెంట్ కోవిడ్ సెంటర్ లేని దాని వల్ల ఎమ్మెల్యే గారి దృష్టికి సూపరింటెండెంట్ సార్ మేమందరం తీసుకెళ్లాం శాసనసభ్యులు స్పందించి వెంటనే డిసిహెచ్ఓ గారికి డిఎంఎన్ హెచ్ఓ గారికి కలెక్టర్ గారికి సార్ద వాళ్ళ మాట్లాడి పలమనేరు ఎక్కువ కోవిడ్ కేసులు నమోదైంది దాని వల్ల బయటకు రెఫర్ చేస్తే బయట కుప్పంలో పిఎస్లో కానీ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ తిరుపతి పద్మావతిలో కానీ బెడ్స్ దొరకని దాని వల్ల ఇక్కడ ఈ నియోజకవర్గంలో ప్రజల్ని కోవిడ్ బారి నుంచి రక్షించే దానికోసం ఎక్కడైతే మనకి అవసరం ఉందో అని చెప్పి గుర్తించి ఎమ్మెల్యే గారు రికమెండ్ చేసి ఈ సెంటర్ ఈరోజు ఓపెన్ చేసేదానికి కారకులయ్యారు దానికి తగిన విధంగానే ఈ ప్రభుత్వ ఆసుపత్రి నందు మనకు డాక్టర్లు అందరూ కూడా డాక్టర్స్ స్టాఫ్ నర్సులు కానీ ఏఎన్ఎంస్ కానీ అందరూ కూడా వారికి తగిన వారి శక్తికి మించి కృషి చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినటువంటి అందరికీ కూడా కోవిడ్ టెస్టులు చేయడంతో పాటు కోవిడ్ టెస్టులు చేసి ఎక్కడికి రెఫర్ చేయాలనే దానికి కూడా తక్షణమే చేస్తున్నారు ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకున్నా కూడా ప్రజలు కూడా దీనికి కొంత సహకారాలు అందించాలా కొంచెం వారు కూడా భయపడి ప్రజలందరూ కూడా కరోనా అంటే ఇప్పుడు క్యాజువల్ అయిపోయింది ప్రతి ఒక్కరూ కూడా డాక్టర్స్ మున్సిపల్ వర్కర్స్ పోలీస్ సిబ్బంది ప్రాణాలు త్యాగం చేసి ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి మనకు సేవలు అందిస్తుంటే మనం నిర్లక్ష్యంగా ఈ కోవిడ్ ని ఎదుర్కోవాల్సింది పోయి తెచ్చుకునే పరిస్థితి ఉంది ప్రజలందరూ కూడా మనం ఏమైనా అంటే ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించండి ఇక్కడ 50 బెడ్స్ పలమనేరు ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతానికి 20 బెడ్స్ ఆక్సిజన్ బెడ్స్ 14 బెడ్స్ రేపు ఎల్లుండో అందుబాటులోకి వస్తాయి మిగతా 16 బెడ్స్ కామన్ బెడ్స్ ఉంటాయి ఇది కాకుండా కూడా మన పాలిటెక్నిక్ కళాశాల నందు కూడా 130 బెడ్స్ తో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేశారు అక్కడ ఎవరైతే హోమ్ ఐసోలేషన్ లో ఉండలేకపోతారో వాళ్ళని తీసుకొచ్చి ప్రభుత్వమే అక్కడ మా అన్ని సదుపాయాలు కల్పిస్తూ మా 3 పూట్ల భోజన వసతి కానీ వారికి తగిన మెడిసిన్ కానీ ఇస్తూ ప్రభుత్వం ఇన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంది కాబట్టి అందరూ కూడా ఎవరైతే నిజమైనటువంటి కరోనా పేషెంట్లు ఉన్నారో వాళ్ళకి మనం అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తాం ఇక్కడ ఎవరు కూడా ఒత్తిడి తీయకుండా ఎవరు ప్రోద్బలం లేకుండా డాక్టర్స్కే వదిలేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మరియు డిసిహెచ్ఎస్ గారి ఆదేశాల ప్రకారం మనం కోవిడ్ వార్డుని పలమనేరు గవర్నమెంట్ హాస్పిటల్లో స్టార్ట్ చేసినాము ఇది మన ఎమ్మెల్యే గారి పర్మిషన్తో మన ఇన్ఛార్జ్ చైర్మన్ సంగారెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు మన మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ఇందులో మనకి అసెస్ ఈ రోజుకి కిలోమీటర్స్తో ఆక్సిజన్ బెడ్స్ 20 ఉన్నాయి ఆ 20 ఇంకా మిగిలిన 16 కిలోమీటర్స్ వస్తేనే దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటా పోతాము టోటల్గా 36 ఆక్సిజన్ బెడ్స్ ఉంటాయి ఇప్పటి వరకు మనకు 20 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి అవి పెంచుకుంటూ 3-16 వస్తాయి మిగిలిన 14 బెడ్స్ మాత్రం నాన్ ఆక్సిజన్ బెడ్స్ ఉంటాయి టోటల్గా 50 బెడ్స్ అవైలబిలిటీ ఉంటుంది ఎప్పుడైతే నాన్ ఆక్సిజన్ మామూలుగా ఏసిప్టమేటిక్ స్టేబుల్ ఉండే పేషెంట్స్ మామూలు నాన్ ఆక్సిజన్ బెడ్తో ఉంటారు మళ్ళీ వాళ్ళకి అవసరాన్ని బట్టి ఆక్సిజనేషన్ బెడ్ పంపిస్తాము తర్వాత వాళ్ళు స్టెబిలైజ్ అయినాక ఉంటే మళ్ళీ డిశ్చార్జ్ చేస్తాము లేదు క్రమేణా వాళ్ళు ఏమైనా సీక్ అవుతూ ఉండి ఐసీయూ సెటప్ అవసరము అంటే ఇక్కడ నుంచి రెఫర్ చేస్తాము దీన్ని మన నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటారని సద్వినియోగంతో పాటు మా సిబ్బంది అందరికీ సహకరిస్తారని అవసరం ఉండే వాళ్ళకే సిబ్బంది చెప్పిన అవసరం ఉండే వాళ్ళకి మాత్రమే ఈ దీన్ని ఉపయోగించుకుంటారని దీనికి ఎవరు
రిజల్ట్స్ బెటర్ అని ఆశిస్తామని థ్యాంక్ యూ.